హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసమైతే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీకు తెలియాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి వాళ్ళని పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఉచితంగా మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతే టిడ్కోకు డీడీ కట్టి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తే ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట మనకు దీపావళికి టికోయిల్ అనేది పంపిణీ చేస్తున్నారు మీకు ఇక్కడ ఫ్రూప్తో సహా నేను చూపించడం జరుగుతుందనమాట అలాగే ఏంటంటే ఈ టిడ్కోయిల్ ఇచ్చినటువంటి నెల లోపల ఈ ఒక పని చేయాల్సి ఉంటుంది అనమాట ఆ పని అనేది చేయకపోతే మీకు తెలియకుండానే మీ పర్మిషన్ అనేది లేకుండానే ఈ కేటాయింపు అనేది రద్దు చేస్తాము ఇల్లు అనేది రద్దు చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి ఈ వీడియోనైతే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఏంటంటే మనకు హాస్టల్స్ కూడా తెరుచుకోవచ్చని చెప్పారు తెరుస్తున్నారు కూడా ఈ హాస్టల్కి సంబంధించి మన పిల్లలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మనం ముందుగా టిట్కోకి సంబంధించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకు సిపిఐ వాళ్ళు ఏంటంటే ఇంకా ధర్నాలు అనేది చేస్తూనే ఉన్నారు టిట్కోకు చాలామంది డబ్బులు అయితే కట్టారు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ సిపిఐ వాళ్ళు ముందు ధర్నా చేసిన దాని గురించి చెప్దాం మళ్ళా మీకు టిడ్కో అనేది దీపావళికి ఇస్తామని చెప్పారు కదా ఆ వివరాలను కూడా నేను తర్వాత మీకు చెప్తాను ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఏపీ టిడ్కో జీ ప్లస్ త్రీ గృహాలను చూడండి జీప్లస్ త్రీ గృహాలను నవంబర్ పద్నాలుగులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు అయితే కోరారు అలా చేయకపోతే నవంబర్ పదహారున పార్టీ ఆధ్వర్యంలో ఇళ్లను స్వాధీనం చేసుకొని లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మనకు కర్నూలు జిల్లాలోని ఆదవాని పట్టణ శివారులో మనకు శివన్న శివన్న నగర్ కాలనీలో నిర్మించినటువంటి జీ ప్లస్ త్రీ గృహాలను పరిశీలించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని గృహాలు నిర్మాణాలు పూర్తయ్యి ఎన్ని నిర్మాణ దశలలో దశలో ఉన్నాయనే దానిపై ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేయాలని మనకు డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో ప్రభుత్వం వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించి మనకు దీపావళికి అయితే మేము పంపిణీ చేస్తున్నాం ఆ పైన మీ ఇష్టం దీపావళికి అయితే మేము ఇచ్చేస్తున్నాం కానీ మీరు ఇచ్చిన నెలలోపు ఒక పని చేయాలి ఆ పని అనేది చేయకపోతే ఆటోమేటిక్గా కేటాయింపు పని అయితే రద్దు చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరైతే చాలామంది ఏంటంటే టిట్కోకు సంబంధించి డీడీలు కట్టే ఎదురు చూస్తున్నారనమాట చాలామంది చాలామందికి నెంబర్స్ ఇచ్చేశారు అలాట్మెంట్స్ అయిపోయాయి అన్నీ కూడా చేసేశారనమాట కొన్ని చోట్ల నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి కొన్ని చోట్లయితే ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు మనకు అలాగే ఇళ్ళ సంబంధించి కూడా మాట్లాడుకుంటే మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఏంటంటే నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకు న్యాయపరమైన చిక్కులు తొలగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇళ్ళ పట్టాలు అలాగే ఇళ్ళ పట్టాలు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ టిట్కాకు సంబంధించి చూసుకుంటే ఈరోజు మనకు ఒక న్యూస్ అయితే పడడం జరిగింది ఖచ్చితంగా దీపావళికి అయితే ఇల్లు అనేది పంపిణీ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఇక్కడ ఆ న్యూస్ చూసుకుంటే ఇక్కడ చూడండి దీపావళిలోపు ఇళ్ళ కేటాయింపు పత్రాలు ఇళ్ళ కేటాయింపు పత్రాలు ఇక్కడ మీకు క్లియర్గా మీకు మీరు చూడొచ్చు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎక్కడా కూడా ఫేక్ అనేది కాదనమాట దీపావళిలోపు ఇళ్ళ కేటాయింపు పత్రాలు మనకు దీపావళిలోపు ఖచ్చితంగా మనకు ఇల్లు అయితే ఇచ్చేస్తామనేసి అయితే ఇక్కడ క్లీన్గా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూసుకుంటే ఏదంటే మనకు మూడు వందల చదరపు అడుగులు ఉన్నటువంటి ఇల్లు అయితే మనకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాటిని పక్కన పెట్టేశారనమాట ఎందుకంటే అవి ఇప్పుడే పంపిణీ చేయరు మనకు ఇళ్ళ పట్టాలతో పాటు అవి పంపిణీ ఉంటాయన్నమాట మూడు వందల చదర ఎవరైతే ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇప్పుడే ఇవ్వరు మనకు ఓన్లీ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదర పడుగులు విస్తీర్ణంలోని ఒక లక్ష ఇరవై ఇళ్లను లబ్ధిదారులకు దీపావళిలోపు దీపావళిలోపే కేటాయింపు పత్రాలు అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు మనకు ఒక లక్ష ఇరవై వేల ఇళ్ళ లబ్ధిదారులకు మనకేంటంటే మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదురపడుగుల విస్తీర్ణంలోని ఒక లక్ష ఇరవై వేల ఇళ్లను లబ్ధిదారులకు దీపావళిలోపే కేటాయింపు పత్రాలు అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు మనకు దీపావళి కంటే ముందే ఇచ్చేస్తారంట ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఏంటంటే నవంబర్ దీపావళి దీపావళిలోపు ఇవ్వకపోతే మేము ఆక్రమించిస్తాం అలాగే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీపావళి కంటే ముందే మేము ఇచ్చేస్తామని ఇక్కడ చెప్తుందనమాట ఏది నిజం అనుకోవాలో ఏది అబద్ధం అనుకోవాలో కూడా క్లారిటీ అనేది రాకుండా ఉందనమాట ఎక్కడ ప్రభుత్వాన్ని ఎవడైనా ప్రశ్నించినప్పుడు ఏంటంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం స్పందించి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు అయితే ప్రభుత్వం ఇస్తుంది ఆ ఆపోజిట్ చూస్తే మనకు మీరు ఇవ్వకపోతే మేమే ఇచ్చేస్తాము అనేసి అయితే చెప్పడం జరుగుతుందనమాట ఇప్పుడు ఇది నమ్మాల్సిన న్యూస్ అనమాట ఎందుకంటే దీపావళి లోపే మేము కేటాయించేస్తాం దీపావళిలోపు ఇళ్ళ కేటాయింపు పత్రాలు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు దీపావళి అని చాలా రోజులు లేదు వన్ వీక్ ఒక వారం అనేది టైం ఉంది కాబట్టి అది కూడా చూసేద్దాం మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపడుకులు విస్తీర్ణంలోని ఒక లక్ష ఇరవై వేల లబ్ధిదారులకు దీపావళి లోపే ఇళ్ళ కేటాయింపు పత్రాలు అనేవి అందించేలా మనకు అధికారులు అయితే కార్యాచరణ సిద్ధం చేశారు వీటితో పాటు సీఎం జగన్ గారు రాసినటువంటి లేఖను అందిస్తారు లబ్ధిదారుని వాటాలో మనకి ఇక్కడ వీటితో పాటు ఏంటంటే సీఎం జగన్ గారు రాసినటువంటి లేఖను కూడా అందిస్తామని చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఏంటంటే మనకు లబ్ధిదారుని వాటాలో మనకు ముందస్తుగా కట్టాల్సినటువంటి మొత్తాన్ని మూడు వందల చదరపడుగుల విస్తీర్ణానికి అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వందల ముప్పై చదరపడుగుల విస్తీర్ణానికి అయితే ఇరవై ఐదు వేలు ఈ కేటాయింపు పత్రాలు అందినటువంటి నెలలోపే చెల్లించాలని నిబంధన విధించడం జరిగిందనమాట మీకు చెప్పాను కదా ఇంతకుముందే నేను తమ్లైన్లో కూడా మీకు ఏంటంటే ఈ ఇల్లు అనేది దీపావళిలోపు కేటాయించేస్తారు ఈ కేటాయించిన తర్వాత ఏంటంటే మూడు వందల చదర పడుగులు మూడు వందల అరవై ఐదు చదర పడుగులు ఉన్నారంటే పన్నెండున్నర వెయ్యి మనకు నాలుగు వందల ముప్పై చదుర పడుగులు ఉంటే ఇరవై ఐదు వేలు ఒక నెలలోపు కట్టకపోతే ఎలాంటి నోటీస్ అనేది లేకుండా కేటాయింపు రద్దు అవుతుంది ఇది అందరూ కూడా గమనించుకోండి ఎందుకంటే మీరు చాలామంది అయితే ఇబ్బందులు అనేవి పడి ఆల్రెడీ కొంతమంది కట్టారు కొంతమంది కట్టలేదన్నమాట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ముందస్తుగా కట్టాల్సిన మొత్తాన్ని మూడు వందల చదర విస్తీర్ణానికి అయితే పన్నెండు వేల ఐదు వందలు నాలుగు వందల ముప్పై విస్తీర్ణానికి అయితే ఇరవై ఐదు వేలు కేటాయింపు పత్రాలు అందిన నెలలోపే చెల్లించాలనే నిబంధనను విధించారు లేని పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే కేటాయింపు రద్దు అవుతుందని పేర్కొన్నారు కాబట్టి ఏదైతే దీపావళిలో పెళ్లి చేస్తారంట ఒక లక్ష ఇరవై వేల మందికి దాంట్లో నెలలోపు ఈ డబ్బులు అనేది కట్టాలి ఈ డబ్బులు అనేది కట్టకపోతే ఎలాంటి నోటీస్ అనేది లేకుండానే కేటాయింపు అనేది మీకు ఇచ్చినటువంటి ఇల్లు అనేది ప్రభుత్వం అనేది మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది ఇదంతా గమనించుకోండి మనకు దీపావళి లోపు అంటే మీకు అధికారులు అన్నీ కూడా సిద్ధం చేసేస్తారు మీకు తొందరలోనే పా మనకు ఈ వారంలో పంపిణీ చేస్తారు పంపిణీ చేసిన నెలలోపు మీరు ఈ డబ్బులు అనేది చెల్లించాలి చెల్లించకపోతే ప్రభుత్వం అయితే ఇళ్ళనైతే స్వాధీనం చేసుకుంటుంది ఇక నెక్స్ట్ అప్డేటు మనకు హాస్టల్స్ అనేవి తెలుస్తూ ఉన్నారన్నమాట హాస్టల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం వసతి గృహాలు తెరవచ్చు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి తొలుత తొమ్మిది పది తరగతులు ఇంటర్ విద్యార్థులకు ప్రవేశం తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు తప్పనిసరి తల్లిదండ్రుల అంగీకారం అనేది ఉంటేనే ఇక్కడ హాస్టల్స్లో కూడా చేర్చుకుంటారు లేకపోతే ఇప్పుడు స్కూల్స్కి ఏ విధంగా మనము అంగీకార పత్రాలు అంటూ ఇచ్చామో అదేవిధంగా మనం హాస్టల్కి పంపించాలంటే మన పిల్లలను ఖచ్చితంగా అదే విధమైనటువంటి అంగీకార పత్రం అనేది ఇస్తేనే మన పిల్లలను హాస్టల్లో అయితే చేర్చుకుంటారు అనమాట వసతి గృహాలు తెరుచుకోవడానికి సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చింది వీటిని నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తేదీ మధ్య తెరవాలని చేసింది తొలుత ఏమిటంటే తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఇంటర్ విద్యార్థులకైతే ప్రవేశాలు కల్పించాలని ఆదేశించడం అయితే జరిగిందనమాట సో పెద్ద పిల్లలకే ఆవే ఆదేశాలు అయితే ఇచ్చారు ఎవరికైతే ఇప్పుడు తొమ్మిది పది ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుకునే వాళ్ళకు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి అదేవిధంగా తొమ్మిది పది తరగతుల నుంచి మనకు ఇంటర్ డిగ్రీ అపాయింట్ చదివే వాళ్ళ విద్యార్థులందరికీ కూడా మనకు హాస్టల్స్ కూడా ఓపెన్ అయ్యాయనమాట తల్లిదండ్రుల అంగీకార తల్లిదండ్రుల అంగీకారంతో ఈ హాస్టల్స్ కూడా పిల్లల్ని అయితే చేర్చుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వివరాలన్నీ చెప్పడానికి నేను ఈ వీడియోని చేశాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి